చెప్పండి మేడం. చూడు పెళ్లి కొడుకా, ఇప్పుడు నేను ఏది చెప్తే నువ్వు అదే చెయ్యాలి. అలాగే మేడం, చెప్పని చేస్తాను. నీ కాబోయే భార్య దివ్యని మాటలతో రెచ్చగొట్టి ఈరోజు ఈ మండపంలో జరిగితే మన పెళ్లి మాత్రమే జరగాలి, మీ అన్నయ్యది కాదు అని చెప్పుడు మాటలు చెవికెక్కించు. మేడం, దీనివల్ల గొడవ జరుగుతుందేమో. ఈడియట్, గొడవ జరగాలనే కదా చెప్తున్నా. నీ పెళ్లికొచ్చిన తిప్పలేం లేవులే కాని దాని చేత గొడవ చేయించి వాళ్ళన్నయ్య పెళ్లి ఆగిపోయేలా చెయ్యి, ఓకేనా? అలాగే మేడం. దివ్య, ఒకసారి నా రూమ్ దగ్గరికి రావా. ఏమైంది హరీష్, ఏదో మాట్లాడాలన్నావు? నా కోసం ఏదైనా స్పెషల్గా గిఫ్ట్ తీసుకొనొచ్చావా? మనకలాంటి చిన్న చిన్న సరదాలు, సంతోషాలు కూడా ఉంటాయి దివ్య. ఏమైంది హరీష్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏమవడం ఏంటి, ఇక్కడ అసలు మన పెళ్లి జరుగుతున్నట్టుగా లేదు. కొందరికి మీ అన్నయ్య పెళ్లి మీదే ఇంట్రెస్ట్, మనల్నేదో తోడు పెళ్లి కొడుకు, తోడు పెళ్లి కూతుర్లా ట్రీట్ చేస్తున్నారు. స్పెషల్ రిసీవింగ్ కూడా లేదు, కనీసం అరేంజ్మెంట్స్ కూడా మనకు అనుకూలంగా లేవు. అవును హరీష్, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఏం చేయమంటావు చెప్పు. అక్కడికి అమ్మతో అన్ని రకాలుగా గొడవ కూడా పడ్డాను, అయినా ఇంట్లో ఎవరూ నా మాట లెక్క చేయడం లేదు. మా అమ్మ అయితే చాలా దిగులుగా ఉంది. దేనికి? దేనికేంటి, మా అమ్మకు తెలిసిన సిద్ధాంత్ ఎవరో ఒకే కళ్యాణ మండపంలో అన్నా చెల్లెళ్ళ పెళ్లి జరగకూడదు, కుండ మార్పిడి పెళ్లిళ్ళైతే పర్వాలేదు కానీ ఇలా ఒకే ముహూర్తానికి జరగకూడదు, అలా జరిగితే ఇద్దరిలో ఎవరో ఒకరి జంటే బాగుంటుంది అని చెప్పారంట. మన మ్యారేజ్ లైఫ్ ఏమవుతుందో అని మా అమ్మ భయపడుతుంది. ఎక్కడ మన పెళ్లి పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుందో అని నాకు టెన్షన్గా ఉంది. నోనో, మన పెళ్లి ఎందుకు పోస్ట్ పోన్ చేయడం? కావాలంటే వాళ్ల పెళ్లి ఆపించి మన పెళ్లి జరిపించేలా చేస్తాను. దివ్య, ఇప్పుడు గొడవ ఎందుకులే? నువ్వు ఊరుకో హరీష్, నీకేం తెలీదు, నేను చూసుకుంటా అన్నాను కదా. నువ్వు రెడీ అవుతుండు రాధా, మేమిప్పుడే వస్తాం. హలో మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్. ఓ సారీ సారీ సారీ, ఇప్పుడు నువ్వు మిసెస్ సూర్య కాబోతున్నావు కదా. ఇప్పుడు నిన్ను ఏమని పిలవాలి, అను అనాలా లేక రాధ అనాలా? ఏమని పిలిచినా చివరికి మాత్రం అనురాధ అనే కదా ఛాయగారు. ఆ విషయం మనకు తెలుసు, బయట వాళ్లకు తెలియదు కదా. మనం చెప్పేద్దాం. ఏంటి బెదిరిస్తున్నారా? అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు రానిచ్చారు? పండి బయటికి. ఏంటను, మా బ్రోయిన్లా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారని ఆశగా చూద్దామని వస్తే నువ్వు వెళ్ళిపో అంటున్నావు ఏంటి? అవునవును, నాకు ఒక స్మాల్ డౌట్. రీజన్ ఏదో తెలియదు గాని బ్రోయిన్లాకి దూరంగా వెళ్ళిపోయావు కదా,
దగ్గరగా ఉన్నా కూడా పరస్త్రీలానే ఉన్నా. మళ్ళీ అసలు పెళ్ళేంటను? నేనే అనుని అని ఓపెన్ అయిపోతే అసలు ఎంత పెద్ద ఖర్చు తగ్గేది కదా. చూడండి, మా పర్సనల్ లైఫ్ మీకు అనవసరం. నేను అసలే చాలా చిరాకులో ఉన్నాను. మీరు ఇంకా ఇరిటేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. పెళ్లి కూతురు కళకళలాడుతూ ఉండాలి, కానీ కోపగించుకోకూడదు. సర్లే మాన్సి, పద పోదాం. మాన్సి, పెళ్లి కాబోయే అమ్మాయి మెడలో తాళి ఉండకూడదు కదా? ఉండకూడదు కదా. మరిప్పుడు అను మెళ్ళో ఆల్రెడీ తాళుంది. ఇప్పుడు ఆర్య, అదే సూర్య కట్టే తాళితో దీన్నిప్పుడు రీప్లేస్ చేస్తారా? ఆబ్వియస్లీ చేయాల్సిందే కదా. గట్టిగా మాట్లాడితే ముందు తాళిని తీసేయాల్సిందే. తాళి మీద చెయ్యి వేస్తే మిమ్మల్ని. ఎందుకంత కోపం? ఓహో, బ్రోయిన్లా కట్టిన తాళి తీసేస్తే బ్రోయిన్లాకి ఏమైనా ప్రమాదం జరుగుతుందని సెంటిమెంటా? మేము తీయించకపోయినా నువ్వు పెళ్లి పీటలు ఎక్కే ముందు ఎవరో ఒకరు తీయించి తీరుతారు కదాను. అప్పుడేం చేస్తావు? ఏంటి, వాళ్ళని కూడా ఇలాగే ఎదిరిస్తావా? అయినా ఈ తాళి కట్టింది, మరో తాళి కడుతుంది నీ భర్తే కదా. హ్యాపీగా ఈ తాళి తెంచి పడే. పెద్ద తేడా ఏముంది చెప్పు. ఏయ్, నోటికొచ్చినట్టు వాగకుండా మర్యాదగా బయటకు వెళ్ళిపోండి. నా తాళి నా ఇష్టం, ప్రాణం పోయినా దీని మీద ఎవ్వరు చెయ్యి పడనివ్వను. మీకే చెప్పేది, గెట్ అవుట్. మాన్సి, పాపం అను దేనికో భయపడుతోందని నీకు అనిపించట్లేదా? క్లియర్గా కనిపిస్తుంది. అను, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాతో షేర్ చేసుకో, మేం సాల్వ్ చేస్తాం. కావాలంటే ఏకంగా ఈ పెళ్ళే ఆపేస్తాం. ఛాయ గారు, మ్యాటర్ కన్వే చేశాం కదా, అవసరమైతే తనే మనల్ని వెతుక్కుంటూ వస్తుందిలేండి. మనం వెళ్దాం, పదండి. అనోమెళ్ళో ఆల్రెడీ తాళుంది, సూర్య కట్టే తాళితో దీన్నిప్పుడు రీప్లేస్ చేస్తారా? నిజంగానే ఆంటీ వాళ్ళు ఈ తాళిని తీసేయమంటారా? లేదు లేదు, అలా జరగకూడదు. రాధా గారు, ఏంటి దివ్య? నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పండి.
అది పెళ్లి. సుగుణాకి కాబోయే కోడలు అంటే ఏమో అనుకున్నాను. సూర్యకి మంచి జోడి దొరికింది. పెళ్లికళ మొత్తం నీ దగ్గరే ఉందమ్మా, ఉండు, దిష్టి తీస్తాను. హరీష్ చెప్పినట్టే జరుగుతోంది. కొంచెం కూడా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. ఛీ, వీళ్ళ పని ఇలా కాదు. పెళ్లి పందిట్లో నలుగురి ముందు తేలుస్తా. నాకు మాత్రం బాధలేదా? కానీ ఆర్య సార్ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ పెళ్లి ఇంత దూరం వచ్చినా మౌనంగానే ఉండిపోయినాను. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది పద్దు. మనసును రాయి చేసుకో. పిల్లల ముందు మనం బాధగా కనిపిస్తే బాగోదు కదా. వాళ్ళ కోసమే కదా వచ్చాం. వెళదాం పద. అది కాస్త ఆలస్యమైంది. అవును, ఎందుకింత లేట్ అయింది చెప్పండి తాతయ్య, ఎందుకింత లేట్ అయింది? మేము అలిగాం. వచ్చేసాం కదమ్మా, ఇంకా అలగకూడదు. అయితే ఇప్పుడు మీరు మాకు ముద్దు పెట్టాలి. వీళ్ళు ఎవరికైనా చాలా తొందరగా దగ్గరైపోతారండి. పెళ్లి హడావుడంతా వీళ్ళదే అనుకోండి. అవునమ్మా, నాన్న రాబోతున్నాడన్న సంతోషం వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు, మందేముంది చెప్పండి. అంతేలేండి, రాసి పెట్టుంటే ఎవరు ఏం చేసినా ఏది తప్పించలేరు. పద్దు, పెళ్లి కూతుళ్ళ కోసం చీరలు అవి తీసుకొచ్చావు కదా. మీరు పెళ్లికి రావడమే మాకు చాలా సంతోషం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఏదో మా సంతోషం కొద్ది. ఇంతకీ పెళ్లి కూతుళ్ళు ఎక్కడున్నారు? రండి, తీసుకెళ్తాను, రండి. నీకోసం ఎవరొచ్చారో తెలుసా? ఎవరొచ్చారు? అమ్మమ్మ తాతయ్య వచ్చారు. రండి. రండి అమ్మరాధ, దివ్య, పద్దుగారు మీకోసం సారి తీసుకొచ్చారు.
ఇవ్వు. అయ్యో, ఆ కన్నీళ్ళేంటండి? ఏం లేదమ్మా, మా బుజ్జమ్మ గుర్తొచ్చింది. కడుపు తీపి కదా, గుర్తు చేసుకున్న ప్రతిసారి కళ్ళు చెమ్మగిల్లాల్సిందే. చూడమ్మా, దేవుడు ఒక్కోసారి అనుకోని అదృష్టాన్ని వరంగా ఇస్తాడంట. నీకు నీ పిల్లలు వరమైతే ఈ పెళ్లి మాత్రం నీకు అదృష్టం అమ్మా. ఇన్నాళ్ళు ఎన్ని బాధలు భరించావో ఏంటో, ఇక మీదట సుఖంగా సంతోషంగా ఉండు. నీ స్థానంలో ఉండే ఏ అమ్మాయికైనా ఎన్నో భయాలు దిగుళ్ళు ఉంటాయి. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడన్న నమ్మకంతో ధైర్యంగా కొత్త జీవితం వైపు అడుగులు వేయమ్మా. పద్దు. తీసుకోమ్మా. సరే, మనం మండపం దగ్గరికి వెళ్దాం పదండి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న? నేనే అను నన్ను తెలియకపోయినా ఆర్య సార్ వేరే పెళ్లి చేసుకుంటున్నారంటే మీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. నాకు తెలుసు మీరిక్కడ ఏ పరిస్థితుల్లో రాజీ పడిపోయారు, పిల్లల కోసం వచ్చారు. ఈ నాటకం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఏంటో. అమ్మా, పెళ్లి కుమారుని తీసుకొస్తే కాళ్ళు కడిగే కార్యక్రమం జరిపిద్దాం. అలాగే పంతులు గారు, అల్లుడు గారు వెళ్ళి సూర్యని హరీష్ని తీసుకురండి. అట్లానే. అమ్మానానొచ్చారంటే వీళ్ళకి ఇక్కడేం పని? కొంప తీసి రాధానే అను అనే విషయం వీళ్ళకేమైనా తెలిసిందా? అసలు నిజం తెలిస్తే బ్రోయిన్లాకి చెప్పకుండా ఎందుకుంటారు? మరైతే అల్లుడు రెండో పెళ్లి చేసుకుంటున్నాడని సరదాగా వచ్చారంటావా? నాకు అదే అర్థం కావడం లేదు. టోటల్ కన్ఫ్యూజింగ్గా ఉంది.
యాదగిరి, నువ్వు హరీష్ని తీసుకుని వెళ్ళు, నేను తర్వాత వస్తాను. కోబ్రా రా. సుబ్బు గారు, మీరు సార్, మీరు మీ మంచితనంతో ఒంటరి పోరాటం చేస్తున్నారని అర్థమైంది.